ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని, దీని ఉపాధ్యాయ సంఘాల తరఫున ఆటో తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తాడేపల్లిగూడెం ఉపాధ్యాయ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎండిఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయ నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం న్యాయమైన కోరికలు తీర్చి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఉపాధ్యాయులను అక్రమ అరెస్టులు చేసి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. నిర్వహించినటువంటి చిలో అసెంబ్లీ కార్యక్రమ సెక్రటరీ కార్యక్రమాన్ని పోలీసులను అడ్డుపెట్టి ఈ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా మరి ఎక్కడెక్కడ ఉపాధ్యాయులని అరెస్ట్ చేస్తూ మరి ఉద్యమాన్ని నీరు కారుస్తూ వారి యొక్క న్యాయమైన డిమాండ్లని వారు చూపించాల్సినటువంటి వెబ్ ఆప్షన్ని రద్దు చేయాలని కోరికను మరి న్యాయమైనటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ని నిర్వహించాలని కోరితే ఈ ప్రభుత్వం అక్రమంగా ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ మరి నిరంకుశంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ విధానాన్ని ఉపాధ్యాయులుగా ఏకంఠంతో నిరసిస్తున్నాం. అంతేకాదు మరి ఈ ప్రభుత్వం నాడు నేడు పనులు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పాఠశాల ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి, మరి అన్ని ఖాళీలను చూపించమని న్యాయంగా కోరితే సగం మాత్రమే ఖాళీలను చూపించి మిగతా ఖాళీలను బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఉపాధ్యాయులు కొరతతో పాఠశాల ఎలా నిర్వర్తించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులని అన్నింటినీ కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులు గమనించాలా. మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్సీగా బాలసుబ్రహ్మణ్యం గారు కౌన్సిల్లో మాట్లాడినటువంటి విషయాలు వీడియో రూపంలో వచ్చినటువంటి దాన్ని మనం అందరం విన్నాం. ఎలాగూ ప్రభుత్వం యొక్క వైఖరి ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల ఎలా ఉందో, ఉద్యోగుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ ఎలాగో అసంతృప్తి ఉందో, అరే చివరికి మనము ఆర్గనైజేషన్ అంటే యూనియన్లు పెట్టుకోవడానికి కూడా హక్కు లేనట్టుగా మన హక్కులన్నింటినీ కాలు రాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చాలా స్పష్టంగా మన ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఎంతో కాలంగా ఉపాధ్యాయులు బదిలీల కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి నిరసన తెలపడానికి చలో సెక్రటరేట్కి వెళ్తే అక్కడ మరి మన వాళ్ళని అందరినీ కూడా ఫ్యాప్టో తరపున వెళ్ళినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని ఉపాధ్యాయ నాయకుల్ని ఇంకా స్థానికంగా కూడా మరి ఇక్కడే వెళ్లకుండా ఆపడం, వారిని నిరోధించడం, తర్వాత వెళ్ళిన వారిని సైతం అక్కడ అరెస్టులు చేయడం, వీటన్నిటికీ నిరసనగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. న్యాయబద్ధమైనటువంటి కోరికలు